అభివృద్ధి నీ పని ఉత్తమం. నువ్వు అభివృద్ధి అనుకుంటే నేను ఉన్నాడు నాలుగు సార్ మీరు కనిపించారు వచ్చి నువ్వు వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ కనిపించారు మీరు యాడ్ ఇవ్వాలా నా సూచి సమాధానం చెప్పాలి. అట్లనే కాకుండా ఇవాళ పాప రంగాపురంలో అదే కిడ్నీ వ్యాధితో చచ్చిపోతున్నాను అంటున్నాను. దానిపైన వాళ్ళు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా తీసుకోవాలని నేను కోరుతున్నాను. అది మరొక ఉదాహరణ కాకూడదు. అది అలా వెంటనే ప్రభుత్వం వేసుకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పని నాకు నాడు రమణ మాట అన్నాడు. నేను కన్ను తెలిస్తే నాగేశ్వరరావు గారు అన్న కృష్ణప్రసాద్ ఏమవుతారా అని కృష్ణప్రసాద్ అన్నాడు. నీది గుడ్డి కళ్ళు రాసిన చూడలేదు అన్న అన్నాడు. నీ అన్నయ్య చూడలేకపోయాడు నువ్వే చూసేది వెళ్ళకు చూడు. కన్ను తెలిస్తే ఏమవుతారా అయ్యా కూడదు అన్నాడు. చావబోయే ముందు కరెక్ట్ రైలు రేపు మధ్యాహ్నం చేస్తాడు అన్నాడు. గుడ్డి కళ్ళు రాను మూస్తే అంత తెలిస్తే అన్నాడు. వా ఆయన కన్ను తెరిస్తే అన్నాడు. ఆయన కన్ను తెరిచి వెళ్ళిపోయాడో తెలియదు. ఏదంటే పైన అనవసరంగా నువ్వు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అని ఏనేంటే చెప్పేది మాకు రాజకీయ లాభం లేదు అనుకున్నాడు. మళ్ళీ తీసుకుపోయే ప్రజలను నేను ఖచ్చితంగా సమితండి. ఐతవారం నందిగాం సమితిలో ఓటు చేసి నన్ను సమితి ప్రెసిడెంట్ చేశానండి. నా 60 రాలేదు 78 తర్వాత అక్కడ అయినా నేను ఎట్లానే చెప్పాను. హత్య రాజకీయాలు మీ కుటుంబం అంతా హత్యలతోనే బతుకుతాను. నువ్వు చేయించలేదా అన్నాడు. ఊరు రాను ఏం చేస్తుంది ఎవరా రైట్ హ్యాండ్ నాకు అసలు నిరంతరం నాకు నీ గోబుల్స్ ప్రచారం నీకు మించిన లేడురా. ఒక్కసారి కోనాపల్లి వాళ్ళని పిలుద్దారా లేక ఫోన్ లో మాట్లాడతారా మీ పార్టీ వాళ్ళు కనీరా అని ఎవరు కోటేశ్వరరావు ఎవరు చెప్పారు పలాని పలాని చెప్పారు. ఆ కోటేశ్వరరావు గారు ఎవరు పార్టీ వసంతనారాయణ సార్ సార్ వసంతనారాయణ సార్ ఏం చేశారు కోటేశ్వరరావు అంటే వచ్చి ఏడ్చి మంచి కోలుకోలేకపోయాడు. మరి ఏదో అప్పుడు ఒకడేమో ముసలుడి మీద నా మీద నిన్ననేమో అక్కడ మా బొమ్మసాని చొప్పారు. నీ బతికైతే నాలుగోసారి రేపు కృష్ణప్రసాద్ నేను చీల్చి చెడ్డాడి తాట వస్తాడు. నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి చాలా యువతలేదు ఇంకా అప్పుడే ఎందుకు అంతం కాదు ఇది ఆరంభమే. చాలా ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు మైలవరం నియోజకవర్గం వాడు నువ్వు చేసిన అదృష్టాలన్నీ విశ్లేషిస్తున్నారు చెప్తా వరుస పెట్టాక. కానీ నేను డిగ్రీ ఫైల్గా వ్యవహరించదలుచుకున్నాను అంటే ఇప్పుడు దాకా వ్యవహరించాడు. ఒక హత్యా నేరం నా మీద లేదు ఒక ఆర్థిక నేరం నా మీద లేదు. అయ్యే ఏమైనా ఉంటే మీ కుటుంబంలోనే ఉన్నాయి పంపు హత్యలు చేసి బతుకులోడు నీ అన్న. ఒక నాకు సామాజిక వర్గంలో ఒక నాయకుడు పెట్టుకుంటే వాడికి కూలి చేసిందని నీ అన్న అయ్యప్ప ప్రవేశపెట్టి పోయి దేవుడు తేల్చాడు. అందుకే అయ్యా శవం తెలియకుండా నీ వదిలి ఎట్ట చచ్చిపోయిందో ఇప్పటికి అయో అయ్యో మాకు అర్థం కావాలా. అందువల్ల ఎక్కడ ఉండాలా అక్కడ ఉండవమ్మా కృష్ణప్రసాద్ మాట కేసు ముద్ద అంటున్నాడు కదా. నువ్వు 3 గంటలు కూర్చొని ప్రసాద్ నీకేం బాధ లేదు కడిగిన ముంచోలాగా బయటకు వస్తావు డైలాగ్ కడిగిన ముంచోలాగా బయటకు వస్తావు నీలాంటి వాళ్ళని మీరే పెడతారు సాహసించారా అని నువ్వు చెప్పావే నువ్వు మాట్లాడావే పైపెచ్చు అంతటితో ఆగావా. నేనే సాక్ష్యం పచ్చిపాటి పొలారావు అని ఇంకొక ఇద్దరు తెలుగుదేశం లీడర్లు తీసుకొని మా అబ్బాయి దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి గుంటూరు 2లో నువ్వు పోటీ చేయి అని అంటే నేను నాకు మనసు కలిసట్లేదండి తర్వాత చెప్తాను. నేను వచ్చి తెలుగుదేశంలో నేను చేరను వైసీపీలో నేను చేరతాను అన్న తర్వాత నువ్వు మొదలుపెట్టావు ఇది. నువ్వేమన్నా అంత ముందన్నావా 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా కృష్ణప్రసాద్ కొంతమంది కలిపి ముద్దాయిగా పెడితే ఆనాడు జైల్లో ఉండి తంగిరాల ప్రభాకర్రావుని శ్రీరామ్ తాతయ్యని గెలిపించి నీ పార్టీలోనే 4.5 సంవత్సరాలు ఉన్నాడు కదా ఏనాడన్నా నువ్వు కృష్ణప్రసాద్ ముద్దాయి అని అన్నావా కృష్ణప్రసాద్ ఊసెత్తేవా కృష్ణప్రసాద్ గురించి. అరే కృష్ణప్రసాద్ అంత కృష్ణప్రసాద్ నేను గెలిపి కలిసి రాజకీయాలు చేయదలుచుకున్నావని చెప్పాను అయితే మీటింగ్లో నువ్వు చెప్పావు. మేము ఎక్కడన్నా విమానాశ్రయంలో కనపడితే గంటలు మాట్లాడుకుంటామని చెప్పావు.
కృష్ణ ప్రసాద్ కూతురు పెళ్లికి వచ్చి 3 గంటలు అక్కడ కూర్చున్నావు. 3 గంటలు 1 గంట నువ్వు మసి పూసి మారేడు కాదావు అనుకుంటే ఉమా, నీ అబద్ధా భావానికి, నీ అబద్ధాలు అయ్యేదానికి కృష్ణప్రసాద్ చేతిలో చెత్త చెత్తగా ఓడిపోవటం ఖాయం. నేనే గనక నువ్వు అంటున్నావు నందిగామ నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ చివరిసారిగా అంటున్నావు, 4 జడ్పీటీసీ మెంబర్లు ఒకసారి గెలిపించాడు, 58 పంచాయతీలు ఉంటే 42 పంచాయతీలు గెలిపించాడు, 2 మండలాలు గెలిపించాడు, ఇక్కడ నుంచి పెద్ద తిరస్కరించారని చదువు ఎక్కడ. నీ మీద నేను చుట్టూ కాళ్ళు నడవలేక నేను కొంచెం ఇబ్బంది పడి ఉండి నేను పోటీ చేశానే కృష్ణప్రసాద్ పోటీ చేస్తే నీ బతుకు తెచ్చేది. అప్పటికే కృష్ణప్రసాద్ పోటీ చేసినప్పుడు మీ అన్న సానుభూతి మీద నువ్వు గెలిచావు, నీ సానుభూతి కాదు. ఆనాడు నేను పోటీ చేస్తుంటే తెలియదు, నిన్న కృష్ణప్రసాద్ పోటీ చేస్తుంటే తెలియదు. మేము మా కుటుంబ సభ్యులు మే ఇద్దరం మధ్య తెలుసుకోలేక కొంత అవగాహన లోపంతో నీ ఎదుగుదలకు ఉపయోగపడ్డావు. నిన్న మా సుబ్బారావు అక్కడ ఉన్న మా బొమ్మసాని సుబ్బారావుకి నీకు లేకపోతే నీ బతుకు తెలియదు. నిన్నని రమేష్ చేతులు జోగి రమేష్ చేతులు, నువ్వేదో కదా గొప్పవాడివి కాదు, వచ్చిన అవకాశాలని అదృష్టవంతుడివి. ఒకసారి నేను నా మీద పోటీ చేసినప్పుడు నేను ఎంతగా కదా మళ్ళీ మధ్య మా ఊళ్ళో ఎట్టబద్దంటే ఉపన్యాసం ఏం చెప్పాను ఆగేస్తా ఉంటా గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు కళ్ళు చూసి రామారావు గారు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేవాళ్ళు అని నువ్వు పెద్ద ఉపన్యాసాలు చెప్పా. నువ్వేదైనా అభివృద్ధికర కార్యక్రమాలు చేస్తే నేను సహకరిస్తానని చెప్పాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంచి పనులు చేస్తాను. ఈ ప్రకంపాల అన్నిటికీ కొద్ది రోజుల్లోనే తెరబడటానికి ఉంది ఆ పోలవరం ప్రాజెక్టు. ముందులో బతుకేదో 47 50 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ 40 కూడా కాదు, 72లో నేను ఎమ్మెల్యే, 72లో మా ఊరికి సర్పంచ్ని. రేపు ఇవాళకి భారత ఆంధ్రదేశంలో ఒక్కడ వసంత నాగేశ్వర గారు లక్షమంది అన్న నీ బతుకులే పోలవరంలో బయటపడు. అధికారవంతమునందు చూడవాలి నువ్వు అడ్యా సౌభాగ్యం. నీ బతుకు రేపు వృద్ధం బయటపడుద్ది. నువ్వు ఏ సెంట్రల్ జైల్లో ఉంటావో మళ్ళీ నేను 9 తారీఖు రావాలో అంతా ఆ దడే ఇదంతా ఆ ప్రకంపల్లే ఇదంతా. ఇక నువ్వు మాట్లాడవు, డెమోక్రటిక్ గా మాట్లాడు, ముందాధారంగా మాట్లాడు, ఒక పెద్ద మనిషితో మాట్లాడు. నువ్వు అభూత కల్పల్లో నిన్న నువ్వు కృష్ణప్రసాద్ అప్పటికి సంచులు తీసుకుంటే వచ్చాడు, పరికారంలో భద్ర పాటల్లో చేతి కలుగుంటాడు రమ్మనండి. నేను అది ఆ ఆర్డర్ని నేను ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించి, ఎందుకంటే నా ముఖ్యమంత్రియా రాజశేఖర రెడ్డి నువ్వు కలిసిచ్చారులో కూర్చొని అరిసి అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి పనికొచ్చావు తప్పితే రాజశేఖర రెడ్డి ముఖం ఎప్పుడన్నా నువ్వు పోయే కాగితం ఇచ్చావా? ఆయన ఛాంబర్లో కానీ అసెంబ్లీలో కానీ ఆయన ఎదురుగా మాట్లాడగలిగావా? ఆయన బయటికి పోయిన తర్వాత కలిసి అధ్యక్ష రెండు మాటలు మాట్లాడారు కూడా ఉన్నారు. నేను వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సీనియర్ పొలిటీషియన్గా నేను చెబుతున్నా, మీరు హత్యా రాజకీయాలతో కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు వంగవిటి వర్సెస్ దేవినేని హత్యలు మర్డర్లు ఊళ్ళు తిరగబడే. ఒకరోజు నేను అమలగడ్ దగ్గర జయపురం అని ఉంది, ఆ జయపురం అంతా కమ్మవారి గ్రామం, అక్కడ అందరినీ ఆడవాళ్ళని రేప్ చేశారని ఇళ్ళు తగలబెట్టారని నేను అంటే అమలగారు అధ్యక్షుడు నువ్వు వెళ్ళి చూడు కదా, నేను జానారెడ్డి వెళ్ళేటప్పుడు అక్కడ అంటున్నారు వాడెవడో ఎన్టీ రామారావు అంట, వాడెవడో వసంత నాగేశ్వరరావు అంట, వీళ్ళందరూ అక్కడ పదవులు తీసుకున్నాం ఇక్కడ మా శీలాలు పోగొట్టుకున్నాం మేము అట్లాంటప్పుడు ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళం మేము. విజయవాడలో జరుగుతున్నటువంటి గొడవల మధ్యలో మేము ఉన్నటువంటి వాళ్ళం. వంగవీటి రంగారావుని మీ అన్న చంపితే నువ్వు చంపితే వెనకను ఇదే మాస్టర్ ప్లాన్. ఇకైతే వాడికి లేపేసాడు నేను అమ్మా చెప్పాడంట, రమణ చంపాడంట. దానికి నువ్వు నేను ఇదే వెళ్తే రత్నకుమారి గారు వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏమండి మీరు మీకేం తెలియదు కృష్ణా జిల్లా రాజకీయాల్లో మీరు బ్యాలెన్స్డ్ గా ఇచ్చారు దారిచ్చినందుకు అక్కడ వాళ్ళు ప్లాక్ ఇచ్చారు దానికి ఆల్ రైట్ అది నేను కామెంట్ చేయను. ముద్దాయి ముద్దాయి రేపు కోర్టు నిర్ణయిస్తుంది కదా, కోర్టు నిర్ణయించిన తర్వాత చెప్పండి. అట్లా అనుకుంటే కేసుల్లో ఉన్న వాళ్ళంతా ముద్దాయే అనుకుంటే నీ అన్న ఊరూరాలే ఏదేదో పెట్టావే ఒక కాపు నాయకుడు ఒక బ్రహ్మాండమైన నాయకుడిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్నాడే ఈ జిల్లాలో వర్తమాన నాయకుడు వగవీటి మోహన రంగారావు హత్య చేసిన దాంట్లో నువ్వు ఇప్పుడు దండలేస్తున్నటువంటి నీ పెద్ద మనిషి జైల్లో ఒకటి చట్టం కూడా జైల్లో నేను రమణ ఎత్తున్నామని గొట్టం ఎమ్మెల్యేశ్వర రెడ్డి మర్డర్ కేసులో మొదట ముద్దాయి
ఇంకా చాలా ఉన్నాయి, 8 టైం ఉంది, చెబుతా. నువ్వేం చేసింది, నీ అన్నేం చేసింది, ఇక నేను వదులుతాయిక రా అనవసరం అర్థం పెట్టుకున్నాను. కానీ డెమోక్రసీలో నేను ఒక సీనియర్ లేటాను. 1972 గెలిచిన వాళ్ళల్లో బతుకున్నది నేను ఒక్కనే. ఇవాళ కృష్ణా జిల్లాలో ఇంకొక ఎమ్మెల్యే లేడు. 1982 అన్నగారి క్యాబినెట్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు జిల్లా ఎమ్మెల్యేలుగా చూసుకుంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు. పోయారు మా వాళ్ళంతా కూడా, అక్కడే లోకేష్ రావు లేకపోతే ఇంకొకరు వెతుకోరు అందరూ. ఈ విషయం అయిన తర్వాత మేము మళ్ళా మారాడు పార్టీ అంటాడు. అన్నగారు 31 మంది మంత్రులు తీసేశాడు. ఈయన తెలుసో తెలీదు 31 మంది మంత్రులు తీసేస్తే మేమందరం బాధపడమాట వాస్తవం. ఎందుకు నా బడ్జెట్ లీక్ చేశాడు, ఇంత సీనియర్లు మేము క్యాబినెట్ లో ఉంటే ఈయన ఇట్లా మాట్లాడతాడు ఏంటి, ఆయన అసలు అట్లా మమ్మల్ని తీసేయడానికి కారణాలు వేరు, ఆయనకి తాంత్రిక మాంత్రిక వ్యవహారాలు ఉన్నాయి, అస్సాంలో ఎక్కడ పోయాడు, 4 రోజులు గవర్నమెంట్ ఉండకూడదంట అందుకని చెప్పి పోయాడు. ఈ లోపల మేము ఈ బాధపడి మేము స్టేట్మెంట్ ఇచ్చాం, ఇస్తే ఆయన మిమ్మల్ని అందరినీ నేను సస్పెండ్ చేస్తున్నాను, మీరు సస్పెండ్ చేయట్లేదు కదా, మేమే వెళ్తా ఉన్నాం. ఇవాళ దేవి ఈ ఉమామహేశ్వరరావు అనే పెద్ద మనిషి, మేము ఎన్టీ రామారావు దగ్గర నుంచి బయటకు వచ్చాము, మేము ఎన్టీ రామారావు దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా సన్యాసులు అని అంటాడు. ఈ పెద్ద మనిషి కంటే పెద్ద పోస్ట్ లో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి, నేను జానారెడ్డి పద్మనాభం వచ్చాం, వాడు గొప్పవాడంట నేను గొప్పవాడు కాడంట, ఈ పెద్ద మాట్లాడతాడు. కేఈ కృష్ణమూర్తి ఏమో చాలా గొప్ప నాయకుడు అని నువ్వు అంతా తీసుకొచ్చి నువ్వు చెబుతావు. కేఈ కృష్ణమూర్తితో పాటు బయటకు వచ్చిన నేను, లేదా ముద్రగడ పద్మనాభం మునగాడంట, ఏ మీరు ఇవాళ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు పెట్టారు? ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కదా, నేను హోమ్ మినిస్టర్ కదా, మేమిద్దరం బయటకు వచ్చాం కదా, మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు ఆ మాట కోసం ఉమా ఈ ఉమా రాజకీయ చరిత్ర తెలియకపోతే నేను చెబుతా. మేమందరం అప్పటికి మేము తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టినాడు మేము ఉన్నాం, మా మీద పోటీ చేసి మా వెంకటరామ నాయుడు అనే అతని మీద పోటీ చేసి చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు నీ చంద్రబాబు నాయుడు. నీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ మీద తెలుగుదేశం మీద పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చుంటే మళ్ళా లేని వాడు చంద్రబాబు నాయుడు బతుకున్నాడు. స్టేట్మెంట్ ఇవ్వమనే నేను జనగారెడ్డి మళ్ళా పోయి చీఫ్ మినిస్టర్ దగ్గర పోయి పచ్చలు అడిగి నేను తీసుకొచ్చాను. అబ్బాయి వీడు ఏంటి మాట్లాడతాడు, పిల్లవాడివి మీ అన్న చచ్చిపోయిన తర్వాతనో మీ ఏదో రకరకాల అంటున్నా చెప్పేవాళ్ళు తర్వాత చెప్తారు, నేను చెప్పను, నా స్థాయి వేరు. ఎందుకు మీ కుటుంబంలో నువ్వు ఎమ్మెల్యే కాగలిగావో చరిత్ర తర్వాత చాలా మందిని నీ బౌ నీ చరిత్ర అంతా రికార్డెడ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెబుతారు నా స్థాయి చాలా పెద్దది, నీ స్థాయికి నేను రాను. కానీ నువ్వు పైపచ్చు మాట్లాడతావు ఎప్పుడు గెలవలేదని, నేను ఎప్పుడు ఎందుకు గెలవ, నువ్వు 9 ఏళ్ళనాడు ఓ చరిత్ర వద్దు నా మీద పెద్ద కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నేను పోటీ అంటే ఏ నాగేశ్వరరావు అట్ట గెలుస్తాడు గెలవటానికి వీల్లేదని నువ్వు ఒక క్యాంప్ పెట్టి గుడివేళ్ళలో నీ ముఖానికి వచ్చింది 120 ఓట్లు, నాకు 312 ఓట్లు వచ్చింది, నీ బతుక్కి అది చాలు. లేటెస్ట్ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పదవ పిచ్చా నాకు. ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఆంధ్రులు కృష్ణా జిల్లా దగ్గర అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి వీళ్ళని హైదరాబాద్ పోతుంటే చప్రాచిలాగా చూస్తున్నానని, లేకపోతే హైదరాబాద్ లో ఉండి వాళ్ళకు గుడిగం చేయటమే సరిపోతుందని, లేదా హైదరాబాద్ లో ఉండి వాళ్ళు ఆమె చెప్పుల్లో కూడా వేసుకోవడం చేత కదా కవిత లాంటి దాంతో అనిపించుకోరు రకరకాలతో అనిపించుకుంటూ ఉంటే ఎంత కాలం ఈ ఆంధ్రులకి మనకి ఆత్మాభిమానం ఉంది ఆత్మ గౌరవం ఉంది అనే పేరుతో నాకున్న రాష్ట్రకు ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉన్న స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కి తృణప్రాయంగా రాజీనామా చేసి ఆమోదింపు చేసుకున్న వ్యక్తిత్వం రానాది. నువ్వు కూడా మాట్లాడేవాడు కదా పదవి కోసం కప్పుతుబడి కా పడేవాడు నువ్వు, నీ నీ చరిత్ర ఎంత, నువ్వు కృష్ణప్రసాదు ఏ శవన అసలు మీరు ఏ శవన అన్నారు? ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అతను ఆయన కాలనీలో నుంచి హిందూ శ్యామ్ ప్రసాద్కి మా కృష్ణ నేను ఎమ్మెల్సీగా చేసింది నేనే అది ఒక తప్పు అంటాడు. కాదు నేను సమితి ప్రెసిడెంట్ని, సమితి ప్రెసిడెంట్ గుర్తుల మీద ఉండవు కదా, 35 మంది సర్పంచులు తీసిపోయి ఈ జిల్లాలో పనికొస్తారు, మన జిల్లా ప్రాతినిధ్యం వహించడానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి గ్రామీణ వ్యవస్థ నిలబెట్టడానికి
ఈ పనికి వస్తాడు అని అతనికి నేను చేశాను. సీనియర్ లీడర్ జిల్లాలో నేను 35 మంది సర్పంచ్లు తీసుకుని అతను పోటీ చేశాను. ఆయన గెలిచాడు. ఆయన ఆఫీస్ ఉండేది, ఏదో లక్ష్మీ టాక్సీ అని ఉండేది, అది పడగొట్టారు గుర్తుందో లేదో. దాని ఎదురుగా ఆఫీస్, ఆ ఆఫీస్ దగ్గరికి వీడు వచ్చాడు, మన వీళ్ళు వచ్చారు, నెహ్రూ వచ్చాడు. నెహ్రూ వచ్చిన తర్వాత అన్నా మనం మాట్లాడాము, ఇట్లా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతాడంట, మరి నాకు ఒక లిస్ట్ ఇచ్చాడు, వాళ్ళు ఎవరు మేము చేరమన్నారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్లో లేరు కదా. అప్పటికి నన్ను ఏంటంటే, నేను ఈ శంకర సత్యనారాయణ గారికి, బాగా అర్థం చేసుకోండి, ఈ శంకర సత్యనారాయణ గారికి చేశానని కోన ప్రభాకర్ రావు అనే ఆయన పీసీ ప్రెసిడెంట్గా ఉండేవాడు నన్ను సస్పెండ్ చేశాడు. కాంగ్రెస్ ఇతర వ్యక్తిని ఈయన గెలిపించాడు అని నన్ను కోన ప్రభాకర్ రావు పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను సస్పెండ్ చేశాడు. నేను ఏ పార్టీలో లేదు. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను పార్టీ మారినట్టు ఎట్లా అవుద్ది? నేను శంకర సత్యనారాయణ గారికి చేసిన మాట నిజమే. అదేమి గుర్తుల మీద కాదు కదా, పార్టీ గుర్తుల మీద కాదు కదా, సంస్థాగత ఎన్నికల్లో వీటిల్లో ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల తరపు నుంచి, స్థానిక సంస్థల తరపు నుంచి గెలిచినటువంటి ఆయనకి నేను సపోర్ట్ చేశాను. ప్రభాకర్ రావు గారు నన్ను సస్పెండ్ చేశాడు. నేను కాలిపోయి దాని మీద నెహ్రూ మాట్లాడాడు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతాడంట. నేను జిల్లాలో చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను, అందరికి పిల్లలు కోసరాజు గారికి వెళ్ళాను, జన్మ వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళాను, పాలడి వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళాను, కోనే రంగారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము పార్టీ మారమన్నారు, మీరు ఇప్పుడు పార్టీలో లేరు కదా, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కదా అని ఎవరు అడిగితే నిజారా పోదాం పరా అని నేను కాకండి రామ్మోహన్ రావు, కర్ణాటి రామ్మోహన్ రావు, దేవినేని నెహ్రూ రాజశేఖర్, మేమందరం కలిపి అన్నగారు అక్కడ పెట్టాడు డేట్లో మన రామకృష్ణ సీనియర్ స్టూడియో. అయినప్పుడు పోయిన వాళ్ళలో కొంచెం ఒకసారి ఎమ్మెల్యే చేసిన ప్రస్తుతం సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రెండుగా చింటే కాంగ్రెస్ శ్రేణుల్లో రకరకాలైనటువంటి గందరగోళ సృష్టికి వచ్చి అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు ఇవాళ మనం అనుకుంటాం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇంద్రమ్మ కాంగ్రెస్లో చేరారు. చెన్నమల వెంకటరావు గారు కృష్ణా జిల్లా నుంచి, మండలం వెంకట కృష్ణారావు గారు, లేకపోతే ఆయన పేరు ఏంటి పెనమలేని కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్లో చేరి ఈ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎందుకంటే కన్ఫ్యూషన్, వాళ్ళకి ఏంటంటే ఒకే కాంగ్రెస్ చీలినప్పుడు వచ్చినటువంటి ఆ సందర్భంలో నిర్ణయించుకోలేక జరిగారు. అందులో నేను జరిగి నేను టికెట్ సంపాదించుకోలేకపోయా. ఇందిరా కాంగ్రెస్ ఉదయం వసతరావు చేరాను, వారు నాకు నేను అసలు వెళ్ళటానికే వెళ్ళాలి, నేను బయట ఉంటేనే నేను టికెట్ తీసుకోవాలి, నా ఇంటికి బయలుదేరా, మీ ఇంటికి వస్తున్నాను బ్రదర్, మీ ఆశీస్సులు కావాలి బ్రదర్ అని నా దగ్గరికి ఆయన వచ్చారు. సరే ఆయనకి ఏదో గెలిచారు, ఆయన సరే తిరిగాడో లేదో ఆప్షన్స్ ఆయన ఈయన ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ఈయన అసలు ఏ మాట నిలబడి ఉన్నాడు, అసలు ఎవరు అసలు ఎక్కడైనా ఈయన ఏమిటి? నేనేదో తక్కువ మెజారిటీతో మెజారిటీతో ఓడిపోయాను అంటాడు. ఈయనకి ఏం తెలుసు ఎక్కడో, నేను జగన్పేటలో పోటీ చేసినప్పుడు నేను ఓడిపోయింది ఎంత? 1560 ఓట్లు ఎవరో చేతులు, ఓ ఘోరంగా పరాజయం. నేను అప్పటికీ కూడా నేను జగన్పేటలో పోటీ చేసినప్పుడు మా వాళ్ళకి ఇద్దరు ముగ్గురు నేను కన్సల్ట్ చేసుకోవాలంటే గెలిచుండేవాళ్ళు, అవన్నీ వివరాలు మాకు వద్దు. అట్లానే తర్వాత నేను 83లో గెలిచాను, 83లో ముప్పాటి వెంకటేశ్వరరావు గారి మీద 10,500 ఓట్లు మెజార్టీతో గెలిచాను. మళ్ళా 85లోకి వచ్చేటప్పటికి సాయి గారి మీద 1800 మెజార్టీతో గెలిచాను. సరే పరిణామాలు, ఇప్పుడున్న పరిస్థితి ఆ విధంగా. ఈయన ఏదో నేను 14 పార్టీలు మారినట్టు, నేను వాస్తవానికి ఏనాడు ఏ పార్టీ మారినా పార్టీ నాకు ఇచ్చిన పదవులను పెట్టుకొని నేను ఏనాడు మారా. నేను జిల్లాలో నందిగామ తాలూకాలో నేను చేయని పదవి లేదు, నన్ను ఎక్కడా ప్రజలు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఒక విధిగా చూడలేదు. నేను 2 సంవత్సరాల వ్యవధితో నందిగామ సంస్కృతి ప్రజలందరూ ఎన్నుకోవటం, సర్పంచులు ఎన్నుకోవటం కాదు, ఒక నియోజకవర్గం కంటే పెద్ద నియోజకవర్గం అని చంద్రలోపాడు, నందిగామ, పెనగంచిప్రోలు, వత్సవాయ్, ఈ 4 మండలాలకి నేను మళ్ళీ సమితి ప్రెసిడెంట్ అయ్యాను. సమితి ప్రెసిడెంట్ ఇక్కడ చెప్తున్నాను, బహుశా ఇతనికి తెలియకపోవచ్చు, ఇతనికి తెలిసి అప్పుడు నిజాలు చెప్పడం. నేను 5-6 రోజులు సమితి ఆఫీసులో నందిగామలో కూర్చున్నా సమితి ప్రెసిడెంట్ గారు, స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని మురళి ఇద్దరు వచ్చారు. ఏంట్రా వచ్చారన్న అంటే ఏం లేదన్నా, అన్నయ్య రమ్మన్నాడు అన్నయ్య, అంటే నెహ్రు. ఎందుకు రా అన్నాడు, ఏదో మరి ఏదో మద్రాసు ఏదో పోయి వచ్చాడు, ఏదో మిమ్మల్ని రమ్మన్నాడు అండి అన్నాడు. వాళ్ళ ఒక డొక్కు అంబాసిడర్ కాల్ చేసుకొని వచ్చి, సరే నేను వెళ్ళాను, మురళి కూడా వీడు రమణ ఇద్దరు, సరే నేను వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ ఆయన, నేను ఒక పదవి ఒక పార్టీ ఇస్తే
ఆ పదవిని తీసుకొని పని పడవా ఎప్పుడు కూడా. నేను పదవితో జంప్ చేయాల ఎక్కడికి, పదవితో నేను వెళ్ళాల, పదవులకు రాజీనామా ఇచ్చే నేను ఒకసారి మారితే మారానే. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ, నేను 1972లోనే ఈయన ఇక్కడ ఇక్కడ కొడుకుంటున్నాడో కిడీ కొట్టు దగ్గర ఉన్నాడో ఈయన, వాళ్ళంతా కిడీ కొట్టు దగ్గర నాకు తెలియదు. 72లో నేను ఎమ్మెల్యే, నేను ఆయన 26 ఇయర్స్ ఓల్డ్, 26 ఏళ్ళ వయసులో నేను ఎమ్మెల్యే. మేము ఆంధ్ర యాక్సినేషన్ అయిపోయింది. 78లో కాంగ్రెస్ పార్టీ రెండుగా దిగింది. రెండుగా దిగితే చాలామంది అందరూ రెడ్డి కాంగ్రెస్ కలిసి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు, వెనమనేని కోటేశ్వరరావు గారు, చెన్నమూల వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా రెడ్డి కాంగ్రెస్ తరఫున వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను రెడ్డి కాంగ్రెస్ తరఫున వెళ్ళడానికి కొంచెం నేను నిరాకరించి నేను ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేద్దాం అని చెప్పి ఆలోచన చేశాను. చేసేటప్పటికీ అక్కడ మరిచారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఉదయం మసోదరావు గారు, ఆయన నేను టికెట్ తెచ్చుకున్నాను కమలా, నేను పార్టీలో చేసే నేను ఎడకంటే ఎదురయ్యే ఆయన ఉదయం మసోదరావు గారు, నేను టికెట్ తెచ్చుకున్నాను, మీరు నాకు సహకరించాలని చెప్పాడు అన్నాడు. నేను వెనక్కి వచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ అవసరమైన సూర్యనారాయణ గారికి మళ్ళా టికెట్ ఇస్తే ఆయన నేను సపోర్ట్ చేశాను. ఇక్కడ ఉన్న కాళోశేఖర్ గారితో జయించాను, నేను వేమ నరసరావు గారితో జయించాను. ఓడిపోయి ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో మా గ్రూప్ మొత్తం కంప్లీట్ చేసాం. మా చంద్రకేశ్వరరావు గారు మనగారు జనతా పార్టీ తరఫున ఎన్నిక కూడా మేమందరం కలిసి మళ్ళా ఓడిపోయిన వాళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది. నేను వాస్తవం, నేను పార్టీ మరిన మాకు వాస్తవం, కానీ నేను పదవిలో ఉన్న పార్టీ మరణ ఆ పదవి ప్రయోజనాలు పొందడానికి నేను ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట దశలో ఉన్న దశలో ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇందిరమ్మ కంది వెళ్దామా, సంస్థా కాంగ్రెస్ కంది వెళ్దామా అనే దాంతో మన రాష్ట్రంలో ఉన్న చాలా మంది వెళితే జనతా పార్టీకి వెళ్ళారు. ముప్పాడు వెంకటేశ్వరరావు గారు లాంటివాడు, లేదా పెనోనేని కోటేశ్వరరావు గారు, చెన్నూరు వెంకట్రావు గారు లాంటివాడు, కాంగ్రెస్ కంది వెళ్ళారు. నేను నిర్ణయం చేసుకోలేదు మాట వాస్తవం. ఎందుకంటే అప్పటికే నేను ఎమ్మెల్యే, నేను కొత్తగా నేను రాజకీయాల్లో చేరినటువంటి వాడిని కాదు. నేను నిర్ణయం తీసుకోవాలందువల్ల వాస్తవంగా నాకు స్వీట్ రాలే అక్కడ. అది నగ్న సత్యం, నేను అంగీకరిస్తున్నా. అది తప్పో ఒప్పో, నేను నందిగామ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ నిర్ణయించారు. నేను 2 సంవత్సరాలకే కరెక్ట్గా 78లో నాకు టిక్కెట్ రాకుండా నేను ఖాళీగా కూర్చుంటే 2 సంవత్సరాలకి కరెక్ట్గా అంజయ్ గారు ప్రజా ఎన్నికలు పెడితే సమితి నందిగామ సమితి ఎన్నికల్లో దిగ్విజయంగా నేను మెజార్టీలో 2 ఇయర్స్కి పీపుల్ నెవర్ రిఫ్యూజ్డ్ మీ. ప్రజలను తిరస్కరించాల, నేను పార్టీలు మారిన వాడిని.